నిన్న జరిగిన ఘటనలు మీకు తెలుసు ఏ విధంగా కళా వెంకటరావు గారిని అరెస్ట్ చేయడము ఏ కారణం లేకుండా ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రతి రోజు మేము వచ్చి గుర్తు చేసే పరిస్థితికి వచ్చింది ఏమనంటే ఇది బీసీ వ్యతిరేకమైన ప్రభుత్వమని ఏం తప్పు చేశాడు కళా వెంకటరావు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరమని మేము ప్రశ్నిస్తున్నాం ఒక గజ దొంగలాగా మీరు రాత్రి వేళ ఇంటికి పోయి పెద్ద ఒక బెటాలియన్ పోలీస్ తో పోయి ఆయన ఇంకా బోన్ చేస్తుండగానే మీరు లిఫ్ట్ చేసి తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది ఏంటి అంటే విజయసాయి గారు విజయసాయి రెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద దాడి ఎప్పుడైతే రామతీర్థానికి ఆయన వెళ్ళారో ఆ దాడి కళా వెంకటరావు గారు చేశారు అని ఒక అభివేగంతో కళా వెంకటరావు గారి గురించి మీ అందరికీ తెలుసు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు ఒక సౌమ్యుడు మంత్రిగా ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు పాలిట్ బ్యూరో మెంబరు ఒక మచ్చలేని మనిషికి కూడా మీరు కేసులు అంటించి వీళ్ళు తప్పు చేశారు చరిత్రహీనులుగా నిలబెట్టాలి మీ ముఖ్యమంత్రి గారు జైలుకు పోయారు గనుక అందరూ పోవాలనే ఉద్దేశంతో మీరు నిన్న చేయడం జరిగింది అన్నిటికన్నా దురదృష్టం ఏంటంటే ఈ పర్వం అలానే సాగుతున్నది బీసీ నాయకుల మీద మీరు కేసులు పెడుతూనే ఉన్నారు అచ్చెన్నాయుడు గారి మీద కూడా మీరు చూశారు 77 రోజులు అరెస్ట్ చేశారు చెప్తూనే ఉన్నారు ఇలా కాదండి ఇలా అని బీసీ నాయకులు పెద్ద ఎత్తున అజిటేషన్ చేస్తే కూడా మీరు ఎక్కడ ఇచ్చిపెట్టిన పరిస్థితి కొల్లు రవీంద్ర గారిని కూడా ఆయన బీసీ నాయకుడు 27 రోజులు అరెస్ట్ చేశారు అయ్యన్న పాత్రలు గారు వారిని అరెస్ట్ చేశారు సరే బీసీ నాయకులే కాకుండా రాజకీయ కుట్రతో రాజకీయంగా మీరు లబ్ధి పొందాలని ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు అశ్విత్ రెడ్డి గారిని కూడా 55 రోజులు అరెస్ట్ చేయడం జరిగింది కరోనా వచ్చి బెయిల్ తీసుకొని బయటకు వచ్చే వరకు కూడా మీరు వదిలిపెట్టిన పని అంటే ఎక్కడ మీరు బీసీ ప్రభుత్వం అంటున్నారు 54 కార్పొరేషన్లకి ప్రతి బీసీ తెగకి కులానికి మేము ఇచ్చాము కార్పొరేషన్ అని చెప్పుకొని ఇంతవరకు ఆ కార్పొరేషన్కి అసలుకి ఒక్క రూపాయి కూడా మీరు ఫండ్స్ అలాట్ చేయని పరిస్థితి కేవలము ప్రెస్కి అడ్వర్టైజ్మెంట్లు ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలి మేమనే ఒక ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలన్నీ బీసీ కార్పొరేషన్ అన్నీ తెరిచారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి కార్పొరేషన్లు కాదండి బీసీ నాయకుల్ని వేధించేది ఆపండి రాజకీయ నాయకుల్నే కాదు క్షేత్రంలో కూడా పల్లెల్లో కూడా వాళ్ళ మీద వైఎస్ఆర్ నాయకులు మీరు మా మాట వినకపోతే మీ మీద కేసులు పెట్టిస్తాను బెదిరడమే కాకుండా కేసులు కూడా కొల్లకున్నాయి ఎవరికి చెప్పుకోవాలనే మీ గోడు అని వాళ్ళు ఎంత మొత్తుకున్నా పట్టించుకునే నాదుడు లేడు అంటే కేవలం ఒక పోలీస్ దాంట్లోనే కాదండి ప్రతి రంగంలో కూడా అగ్రికల్చర్ చూస్తే మీరు ఎక్కడ కూడా ఆఫీసర్లు పోవడం పోయిన దాఖలాలు ఎక్కడా లేవు ఎన్ని ఎకరాలు ఏమి సాగు చేస్తున్నారు ఎంత లాస్ అయిందని కూడా లెక్కలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఏమన్నంటే వాళ్ళ రంగులు కొట్టుకొని ఈ రైతు భరోసా కేంద్రాలు తప్ప లేవు ఇట్లా ప్రతి రంగంలో కూడా ఫెయిలియర్ ఉన్నది ఏం సాధించాలా మీరు ఈ అరెస్ట్ అన్ని చేసని సూటిగా ప్రశ్నిస్తున్నాము సరే అందరు ఇచ్చి పెట్టుకొని రాజకీయాలు మీరు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 30 సంవత్సరాలు మీరే రాజ్యం మేలాలని మీరు చెప్పండి మేము ఇచ్చి పెట్టిపోతాం ఎందుకు అందర్ని మీరు క్షేత్రశాయిలో నుంచి లీడర్ల కాడ నుంచి బీసీల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి అందరిని ఎందుకు మీరు సతాయిస్తున్నారు బడు వర్గాలను ఎందుకు మీరు సతాయిస్తున్నారు ఇచ్చి పెట్టేస్తాం ఇదే కావాలా మీకు మా పార్టీ తరపున మేము చెప్తున్నాము మీకు మాట ఇస్తున్నా ఇది మాకు 30 సంవత్సరాలు రాజ్యం కావాలా మేమే ఇలా అంతవరకు కేసులు పెడుతున్నాం ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మీ మంత్రులు ఎట్లయినా నోటికొచ్చినట్టు వాగుతున్నారు పెద్దంతరం చిన్నంతరం లేకుండా వ్యక్తి ఏంటి ఇష్యూ ఏంటి ఏమీ లేకుండా ఒక తిట్టడం తప్ప వేరే తిట్ల పర్వం తప్ప ఇంకోటి లేదు ప్రతిదీ బెదిరిస్తున్నారు మీరు మా నాయకుడు ఉమా గారిని వచ్చి కొడతాం ఇంట్లో అని చెప్పి మీరు బెదిరిస్తే ఆయన సరే దానికి ఏందో వస్తాను నేను మాట్లాడుతానంటే అక్కడ అరెస్ట్ చేసి 5-6 పోలీస్ స్టేషన్లు తిప్పి ఎక్కడున్నాడో చెప్పకుండా
ఇది ఒక కష్టభూత ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. ఫస్ట్ చేసిన ఒక కార్యక్రమం ఈ ప్రభుత్వం దేంతో స్టార్ట్ చేసింది, అక్కడ ప్రజావేదిక కూల్చడంతో స్టార్ట్ చేసిన పర్వము ఏదైతే కక్షలు తప్ప కార్పణ్యాలు తప్ప వేరే లేని ప్రభుత్వము ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తున్నది. మా చంద్రబాబు గారికి చెప్తాము, నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. సార్ ఏందో అడగండి సార్, వాళ్ళకి ఏం కావాలో, ఎందుకు ఊరికి అందరినీ వీళ్ళు సతాయించుకుంటా, మనం ఇచ్చేస్తాం వాళ్ళకి ఏం కావాలో, అట్లీస్ట్ ప్రజలన్నా హ్యాపీగా ఉంటారో లేకపోతే నాయకుల మీద ఈ కేసులు లేకుండా. ఎందుకంటే ఎంతమంది ఎన్నిసార్లు అని చంద్రబాబు నాయుడు గారు కూడా డిఫెండ్ చేయగలుగుతారు, ఒక లిమిట్ ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది, 100 మందిని కాదు, 1000 మందిని కాదు, 100,000 మందిని అరెస్ట్ చేయగలుగుతారు. జైళ్ళు ఉన్నాయి ప్రతి ఊర్లో. ఈ పరిస్థితి ఇది చాలా 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 సిగ్గుచేటు. మీరు ఏంటంటే బీసీలకి ఏదో చేస్తున్నామని కార్పొరేషన్ రోజుకొక అడ్వర్టైజ్మెంట్ రోజుకొక ప్రోగ్రామ్ చేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇటువంటివి అన్నీ మీరు ఆపండి, బీసీ నాయకులు గౌరవించండి, ఆ కార్పొరేషన్లు ఏమున్నాయో దాన్ని ఫండ్స్ ఇవ్వండి. ఇంకొక పక్క ఈరోజు చాలా హర్షిదే విషయం ఏంటంటే హైకోర్టు ఈరోజు తీర్పిచ్చింది ఏమని, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపండి అని. హైకోర్టు కృతజ్ఞతలు, ఎందుకంటే చాలా మంచి డిసిషన్ ఇచ్చారు. ఆ రోజు మన్నొకసారి ఏదో పోస్ట్పోన్ చేస్తాము చూస్తామన్న దానికే రాజీనామా చేయండి చంద్రబాబు నాయుడు గారు, ఇది చేయండి అది చేయండి, మీరు చెప్పినట్టు జరగటం లేదు ఈరోజు కోర్ట్స్ అని. చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి కోర్ట్స్తో, ఏం సంబంధం చెప్పండి. మరి ఆ రోజు ఏంటి జడ్జిలు మారినంత మాత్రం మాకు వచ్చేస్తాయని మీరు అన్నారు, వ్యక్తులతో కాదండి, అదొక ఇన్స్టిట్యూషన్. హైకోర్టు అంటే న్యాయస్థానం, ఉత్తమమైన న్యాయస్థానం. ప్రతి ఒక్క హౌరుడు రెస్పెక్ట్ చేసి గౌరవించే ఒక ఇన్స్టిట్యూషన్. దాన్ని కూడా మీరు కారరాయాలని చూశారు, కానీ మీకు వస్తేమో బ్రహ్మాండము తీర్పు, రాకపోతే అట్లున్నారు జడ్జిలు, ఇట్లా లేదు, సరిగ్గా లేదు. ఢిల్లీ వరకు పోయి మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేసి బ్లాక్మెయిల్ చేసే కాడికి వచ్చారు. మరి మీకు నిజంగానే డెమోక్రసీ మీద నమ్మకం ఉంటే వెంటనే ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. మీకు భయం లేకపోతే, సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు భయం లేకపోతే అప్పీల్ చేయొద్దండి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి, జరగనియండి ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ జరగనందువలన ఎంత నష్టపోతున్నారు ప్రజలు. ఏదన్నా వాళ్ళకు ఒక గోడు ఉంది, ఏదన్నా ఒక సమస్య ఉంది అంటే చెప్పుకోని పరిస్థితి. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్ ఒక క్లస్టర్కు స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళకి ఏమంత ఇంట్రెస్ట్ ఉంది, కరోనానో ఇదనో అదనో అసలుకి చుట్టుపక్కల కూడా లేరు. అటువంటి పరిస్థితిలో సర్పంచులు మీరు కానివ్వండి, సర్పంచ్ లోకల్ బాడీస్ జరిగి సర్పంచులు అయితే సమస్యలు వెంటనే తీరుస్తారు, సమస్యలు ప్రభుత్వానికి తీసుకోగలుగుతారు, అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి సున్నా కుంటపడిపోయింది. మీకు చెప్తుంటే మొరబెట్టుకుంటున్నాం, ఎలక్షన్ జరిపించండి. ఏం మేమన్నీ 100కు 100 మేము గెలుస్తామని కాదు కదా, అట్లీస్ట్ ప్రజలు బాగుంటారు, ఒక పరిస్థితి ఏంటో ఇంప్రూవ్మెంటు డెవలప్మెంట్ ఉంటుంది. ఒక రోడ్ వేయలేదు, ఒక బీటీ రోడ్ కానీ ఒక సీసీ రోడ్ కానీ గత 18-19 సంవత్సరాలు ఎక్కడన్నా ఒకటి మేము వేసామని చెప్తే నమస్కారం పెట్టి సెల్యూట్ కొడతాం. జరగటం లేదు, ఒక లైట్ వేయలేదు, డ్రైనేజ్ లేదు, ఆరోగ్యం క్షీణిస్తున్నది. స్పెషల్ ఆఫీసర్స్తో మీరు ఇంకెన్ని రోజులు నడుపుతారండి ఈ ప్రభుత్వాన్ని? సర్పంచులు రానియండి. సర్పంచ్ అంటే మీరు చూస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డీసెంట్రలైజేషను, ఫండ్స్ అన్నీ కూడా ఇప్పుడు సర్పంచులకే. మోస్ట్ పవర్ఫుల్ వచ్చి పంచాయతీలు సర్పంచులే, ముందులాగా ఏదో జెడ్పీటీలు ఎంపీటీలు కూడా కాదు. సర్పంచ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఫండ్స్ వాళ్ళకి ఇస్తున్నారు, చెక్ పవర్ ఇస్తున్నారు, ఎన్నో లక్షల వరకు వాళ్ళు పనిచేయగలుగుతారు ఇంకొకరు నడకకుండా. దయచేసి మీరు ఎలక్షన్ జరపండి. మీరు ఎంత ఇట్లా చేస్తే ప్రజల్లో అంత చులకనవుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికని. క్లియర్ మెసేజ్ పోతున్నది అసలుకి ప్రభుత్వానికి, కోర్టులకి, కోర్ట్స్కి, తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధము? వాళ్ళు ఈరోజు తీర్పునిచ్చారు, మీరు అప్పీల్ చేయొద్దండి, వెంటనే చేయండి. ఎందుకంటే మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఫండ్స్ వస్తాయి, ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ అన్నీ కూడా మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయనందువల్ల రావటం లేదు. రాష్ట్రానికి ఇప్పుడు అభివృద్ధి చెందాలని డబ్బులు కావాలి, మేము అందరం ఒప్పుకుంటాము. వచ్చిన డబ్బులు కూడా వృధా వ్యర్థం చేస్తున్నారు ఈ ప్రభుత్వము. సరే ప్రభుత్వం కాకుండా డైరెక్ట్గా పంచాయతీలు పడతాయి మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే అని. ఇవన్నీ ఇంత కామన్ మ్యాన్ ఆలోచిస్తున్నాడు, కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆలోచించిన పరిస్థితి. 4 ఫేజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మేము ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు వెంటనే ఆర్డర్స్ ఇష్యూ చేసి
మొదటి ఫేజ్ ఏదైతే ఉందో మా రాయలసీమలో ఏవైతే కొద్దిగా ఇంకా కక్షలు కార్పణ లేకపోతే ఫ్యాక్షన్ జోన్లు ఏవైనా ఉంటే ఫస్ట్ మీరు ఇక్కడ జరిపించండి ఫోర్స్ స్పెషల్ ఫోర్స్ పెట్టించండి మాకు ఈ ప్రభుత్వము ఫేర్ గా న్యాయంగా ఎలక్షన్ జరుపుతారనే ఒక నమ్మకం లేదు పోలీస్ యంత్రాంగం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి దాసోహం చేస్తున్నారు ఇక్కడ ఉండే లోకల్ పోలీస్ తో మాత్రం చేస్తే ఎలక్షన్ ఫేర్ గా జరగదని మా గట్టి నమ్మకం కనుక ఎలక్షన్ కమిషన్ అపీల్ చేస్తున్నాము సెంట్రల్ ఫోర్సెస్ దింపండి మీరు ఏ విధంగా వెస్ట్ బెంగాల్ లో దింపారో అంతకన్నా అద్మానమైన పరిస్థితి ఇక్కడ మన్నటి మన్న మీరు చూసారు అసలు ఎక్కడ నామినేషన్లు కూడా ఇంచుమించు 50% నామినేషన్లు కూడా ఏలేని పరిస్థితి అపోజిషన్ పార్టీలు అటువంటి పరిస్థితిలో మీకు ఇదేదో జరుగుతుందో జరగచ్చు అనేది కాదు జరిగిన నామినేషన్ పర్వంలో చూస్తే మీకు క్లియర్ కట్ గా ప్రూఫ్ ఉన్నది సరిగ్గా ఇక్కడ జరగవోని మీరు సెంట్రల్ ఫోర్సెస్ దింపండి ఎలక్షన్ కమిషన్ జరిపినండి ఎలక్షన్స్ అటువంటి పరిస్థితుల్లోనే ఎలక్షన్ జరుగుతాయి కానీ ఇక్కడ కేవలం లోకల్ పోలీస్తో మూడు గ్రామాలకో నాలుగు గ్రామాలకో ఒక పోలీసు వండి పెట్టి మీరు ఎలక్షన్ జరపండి అంటే వీలు పడదు ఎందుకంటే పోయిన ఎలక్షన్స్లో పోయిన నామినేషన్ పర్వంలో వైఎస్ఆర్ పార్టీ కన్నా ఈ పోలీసే ఎక్కువ బెదిరించి ఎన్నో చోట్ల విత్డ్రా చేయించారు అది మీకు ప్రెస్ అందరు కూడా క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి దయచేసి మేము ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేసి మరొకసారి గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఫేజ్ రాయలసీమలో పెట్టండి ఎస్పెషల్లీ మా అనంతపురం ఇంక్లూడ్ చేయండి సెంట్రల్ ఫోర్సెస్ తీసుకురండి వీలైనంత వరకు ఏవైతే సెంటర్స్ కానీ పోలింగ్ స్టేషన్స్ కానీ కొద్దిగా ఉద్దిత్గా దారి తీస్తాయి కొంచెం సెన్సిటివ్ బూత్స్లో మీరు సీసీ కెమెరాలు కూడా పెట్టించండి అవసరం వస్తే మీరు ఫండ్స్ లేవంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులే ఆ బూతులలో మేము సీసీ కెమెరాలు పెడతారని మీకు ఈ మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది థ్యాంక్ యూ